రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ పిఆర్సీ పై ఆర్థిక శాఖ అధికారులతో జగన్ సమీక్ష అధికారుల అభిప్రాయం అడిగి తెలుసుకుంటున్న ఏపీ సీఎం రైల్వే జోన్ పై లోక్సభలో గలమెత్తిన రామ్మోహన్ నాయుడు కేంద్రం నిర్లక్ష్యం వహిస్తోందని టీడీపీ సభ్యుడి ఆగ్రహం వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుందన్న షబీర్ టీఆర్ఎస్ బీజేపీలు రెండు దొంగ పార్టీలంటూ ఎద్దేవా రైతులకు మద్దతుగా పాదయాత్ర చేస్తానన్న కోదండరాం ఇందిరా పార్క్ వద్ద ధర్మాగ్రహ దీక్షలో పాల్గొన్న ప్రొఫెసర్ పుట్టినరోజు వేడుకలను రద్దు చేసుకున్న సోనియా గాంధీ బిపిన్ రావత్ అకాల మరణంతో నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ చీఫ్ ఒడిదుడుకుల్లో సాగిన లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు 157 పాయింట్ల లాభంతో 58,807 వద్ద స్థిరపడిన సెన్సెక్స్